నరేంద్ర మోదీ ఆలోచనల వల్లే ఆర్థిక మాంద్యం తలెత్తిందని మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహ ఆరోపించారు. నకిలీ ధనం వెలికితీస్తామని ప్రలోభాలు చెప్పి ఇంతవరకు బ్లాక్ మనీ గురించి మాట్లాడకపోవటం సిగ్గుచేటన్నారు. మెదక్ డీసీసీ అధ్యకులు కంటారెడ్డి తిరుపతిరెడ్డి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ నాయకులు మహాధర్నా నిర్వహించారు. ఈ ధర్నాలో పాల్గొన్న దామోదర రాజనరసింహ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం బ్యాంకులను జాతీయం చేసి పేద బడుగు బలహీన వర్గాలకు అండగా నిలిచిందన్నారు. ఇటు ధనిక రాష్ట్రాన్ని కేసీఆర్ అప్పుల రాష్ట్రంగా మార్చారని దయ్యబట్టారు. ఉద్యోగులకు వేతనాలు ఇచ్చే స్థితిలో ప్రభుత్వం లేదని ఎద్దేవా చేశారు. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల మద్దతుతో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. మన ఇష్టాలు అయిష్టాలు, మన అభిప్రాయాలు, మన సిద్ధాంతాలు, మన భావాజలము ఇవన్నీ మనం వ్యక్తం చేస్తుంటాం. గత 6 సంవత్సరాల బీజేపీ పాలన ఏ అంశాల మీద వీళ్ళకి ఓట్లు పడి వీళ్ళు ఈరోజు ఏం చేస్తున్నారో ఒక్కసారి మనం ఆలోచన చేయాలి. జవాబుదారితనం ఉన్నదా? మేము పోతే పని అవుతుందా? మా గౌరవం ఉన్నదా లేదు? స్వేచ్ఛను నమ్మేవానికి, హక్కును నమ్మేవానికి ఎవరికి ఈ రాష్ట్రంలో? రాష్ట్రీయ స్థాయిలో తీసుకోండి, రాష్ట్రీయ స్థాయిలో తీసుకోండి. మీరు చక్కగా కాంగ్రెస్ కార్యకర్తలకు, మహిళలకు మంచి అవగాహన ఉందండి. దాని విలువ నేను ఆశ్చర్యపోయాను. మేము దేశాన్ని, ఈ సమాజాన్ని ఏ రకంగా నడిపియాలే స్వేచ్ఛతోటి, ఆత్మగౌరవంతోటి, హక్కుతోటి, ప్రజల భాగస్వామ్యంగా, అంటే దాని ప్రజాస్వామ్యము ఓటు ఎన్నుకోవాలని మనందరికీ తెలుసు.